హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. శ్రీవారైతే రిటర్న్ అయ్యారు కదా, ఉదయాన్నే ఇంకో హాఫ్ అన్ అవర్లో వస్తున్నానని కాల్ చేశారు. ఇంకా శ్రీవారు వచ్చేసరికైతే ఈ విధంగా ఎలా ఉంది ఇల్లు అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఊరు నుంచి వచ్చేటప్పుడు ఎవరికైనా సరే ఇల్లు అనేది చిందరవందరగా ఉంటే చాలా చిరాకు అనేది వస్తుంది కదా, అందుకోసం నేనైతే ఈ విధంగా సర్దేశాను. అప్పుడు చాలా రిలాక్స్గా ఫ్రెష్గా ఉంటుంది కదా మనకి, మనసుకి. ఇంక ఇదిగోండి సోఫా కవర్స్ అనేది వాషింగ్ మిషన్లో వేసేసి అవైతే నీట్గా పాప అయితే వేసేసింది. ఈ విధంగా కర్టెన్లు మొత్తం క్లీన్ అనేది చేసాము. టేబులు ఇటువైపు, ఫ్రిడ్జ్ అవి ఉంటాయి. ఇదిగోండి మెట్ల మీద అయితే ఈ ఫ్లవర్స్ ఆన్లైన్లో పాప పెట్టింది. ఇక్కడ హ్యాంగ్ చేసాం. ఇదైతే ఫ్యాన్ పక్కన. ఇదిగోండి ఇదైతే మా బెడ్రూము. ఇంకా ఇల్లు బయట అంతా బూట్ చేసి బెడ్షీట్ కూడా మార్చాను, ఈ కర్టెన్స్ కూడా శుభ్రం అయిపోయాయి. ఇంకా సరే ఫోన్ చేసి అల్లం టీ పెట్టమన్నారు. ఇంకా దానికోసమని డైలీ తనే టీ అనేది పెట్టి నన్ను నిద్ర లేపుతారు. కానీ అల్లం టీ పెట్టు 4 డేస్ అయిందిగా నీ టీ తాగని అన్నారు. ఇంకా సరే స్వీట్ కూడా చేద్దామనే ఉద్దేశంతో పాలైతే ఒక ప్యాకెట్ ఇటువైపు గిన్నెలో పెడుతున్నాను. ఇంకా టీ కూడా పెట్టాను. ఇంకా టీ పొడి కూడా వేస్తున్నాను. నాకైతే పిల్లలు కానీ శ్రీవారు కానీ ఏదన్నా సరే వాళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా నేను చూస్తాను. అల్లం ముక్క అయితే తీసుకున్నానని చూపిస్తున్నాను. అక్కడ బిస్కెట్, పటిక బెల్లం, స్పూను, ప్లేట్ కూడా రెడీ చేస్తున్నాను హాల్లో. ఇంకా శ్రీవారు రానే వచ్చారు. ఎప్పుడు ఊరు నుంచి వచ్చినా గిరి ప్రదక్షిణ అనేది 2 సార్లు చేస్తారు. ఇంకా అందుకని ఈ విధంగా పాప నేను నమస్కారం చేసుకుంటాము. ఇక్కడ క్యాలెండర్లు, బుక్స్ అయితే ఇవి తీసుకువచ్చారు. ఏ తీర్థయాత్రలకి ఎవరు వెళ్ళినా అసలు ఈ విధంగా చేయటం మంచిది. కాకపోతే శ్రీవారు ప్రతి నెలలో అరుణాచలం వెళ్తారు కాబట్టి ఇంకా నాకు టైం అనేది కొంచెం ఉంది కదా, పాప ఇంకో పాప మ్యారేజ్కి ఉందని. అప్పుడు మేమిద్దరం వెళ్ళినా ఏమీ ఇబ్బంది అనేది ఉండదు కదా. అలానే ప్రతి నెలలో 3 వెళ్ళలేం కదా. ఇంకా శ్రీవారు వెళ్ళొస్తే అని సరే ఇక్కడ టీ కాగుతూ ఉంది కదా. ఇంకా నేను సోమవారం అరుణాచల స్టోన్స్ అనేది ఈ విధంగా కడిగేసి గంధం రాసి కుంకుమ బొట్లు అనేది పెడతాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అనుకుంటూ నేనైతే ఇక్కడ ప్రతి సోమవారం ఇలాగే ఎందుకంటే ఈలోపు టీ కాగుతూ ఉంది కాబట్టి
ధూపం అనేది ఇంకా వేయలేదు, టీ తాగిన తర్వాత వేద్దాంలే అని. ఇంకీలోపు గంధం అనేది తులసి కోటలో ఒకటి ఉంటుంది, అరుణాచల స్టోను పూజా మందిరంలో రెండు ఉంటాయి. అలాగే శివలింగం కూడా ఉంటుంది, బయట శ్రీవారు అక్కడ చేసేస్తారు అభిషేకం అనేది. ఈ మధ్య వాకింగ్కి కూడా వెళ్ళటం లేదు మేము, శ్రీవారు అయితే కంటిన్యూగా చేస్తున్నారు. అలా చీకటితో లెగుస్తుంటే మళ్ళీ నిద్ర వచ్చినట్లు ఉంటుందని నేను మీరు వెళ్ళి రండి అని ఒక్కొక్క రెండు రోజులు వెళ్ళటం లేదు, ఒకరోజు వెళ్తున్నాను. మంచిది లేదు, ఆ తర్వాత కావాలంటే వంట అయిన తర్వాత పడుకో అంటూ ఉంటారు. మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా, ఎప్పుడూ మనం వంటలకి అంతే పరిమితం అయిపోకుండా. ఇదిగోండి ఈ విధంగా బొట్లయితే పెట్టేశాను, ఇంకా వచ్చేసి పూజ దీపారాధన చేశాను. పూజ అనేది టీ అయిన తర్వాత చేద్దామని పూలాలంకరణ దీపారాధన చేసి ఉంచాను. స్వీట్ అనేది చేద్దామని ఇంకా పళ్ళు ఏం పెట్టలేదు నైవేద్యంగా. ఇంకా 4 డేస్ అయింది కదా, శ్రీవారితో కలిసి తాగుదామని ఏదో ముచ్చట్లు ఒక పావు గంట, అదే బూస్ట్ ఇస్తుంది కదా, ఒక కప్పు టీ శ్రీవారితో ముచ్చట్లు అంటే ఇంకా ఆ రోజు. ఇంకా దోశలు అయితే పాప వేసేసింది, నేనైతే చూపిస్తున్నాను. ఇంకా చట్నీ, పల్లీ చట్నీ చేశాను. ఇంకా సరే శ్రీవారు అలా ఫోన్ ఏదో మాట్లాడుతున్నారు, డైలీ ఈ విధంగా బటన్స్ పెట్టి కుడి చేయి తాకి పంపిస్తాను, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని. అలా అలవాటైపోయింది, మంచిది కూడా అలా చేస్తే. పాపకు వచ్చేసి వైట్ రైసు, మాకు వచ్చేసి బ్రౌన్ రైసు. ఇంక ఇవి కూడా కడిగాను, మెంతాకు పప్పుకి పప్పు నానబెడుతున్నాను, మెంతాకు పప్పు ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసాను, వంకాయలు కూడా వేయించాను. ఈరోజుకి ఇది వండి.